Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చేతులు కలిశాయి మనసులు కలుస్తాయా? గన్నవరంలో వైసీపీ వర్గ పొరుగు తెరపడినట్లేనా? ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో చేతులు కలిపిన నాయకులిద్దరూ ఇక ముందు సఖ్యతగా కొనసాగుతారా, లేదా మళ్లీ యథావిధిగానే పోరుబాట పడతారా? ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ ఇదే. జగనన్న విద్యా కానుక సందర్భంగా పునాది పడులో జరిగిన కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, పార్టీ నాయకుడు డీసీసీబీ చైర్మన్ యాదగడ్డ వెంకటరావు పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య ఎంతో కాలంగా ఘర్షణలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వంశీ, ఆయన ప్రత్యర్థి యాదగడ్డ వెంకటరావు ఇద్దరిని కలిపేందుకు జగన్ ప్రయత్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వంశీ చేతిలో యార్లగడ్డ వెంకటరావు 700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అలాంటి తరుణంలో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ జిల్లా మంత్రులు కొడాలి నాని పేరు నాని సాయంతో జగన్ను కలిశారు. ఆ తర్వాత టీడీపీపై నిప్పులు చెరుగుతూ ప్రభుత్వానికి అండగా వంశీ మాట్లాడుతున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్న యార్లగడ్డతో పాటు మరో ప్రత్యర్థి దుట్టా రామచంద్రరావు వర్గాన్ని ఆయన దూరం పెడుతున్నారు. దీంతో ఈ ముగ్గురు మధ్య మూడు ముక్కలాట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే విద్యా కానుక కార్యక్రమం ప్రారంభోత్సవానికి హాజరైన జగన్ వంశీ యార్లగడ్డ ఇద్దరిని పలకరించారు. ఇద్దరికి పరస్పరం షేక్ హ్యాండ్ ఇప్పించారు. విభేదాలు విడిచిపెట్టి పార్టీ కోసం పనిచేయాలని ఇద్దరిని కోరారు. జగన్ సమక్షంలోనే వంశీ యార్లగడ్డ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో కార్యకర్తలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అయితే మరో నేత దుట్టా రామచంద్రరావు మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు. అయితే వంశీ యార్లగడ్డ చేతులు కలపడంతో గన్నవరం వైసీపీలో రాజకీయ విభేదాలకు తెరపడినట్లేనా? జగన్ సూచనతో ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తారా? ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. గన్నవరం నియోజకవర్గంలో గత కొద్ది నెలలుగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం మూడు వర్గాలు ఉన్నాయి. ఒకటి వల్లభనేని వంశీ వర్గం కాగా, మరొకటి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకటరావు, మూడది వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితుడు దుట్ట రామచంద్రరావుది. వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతు ప్రకటించిన తర్వాత యార్లగడ్డ వెంకటరావుకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో నియోజకవర్గంలో విభేదాలు సమసిపోతాయని అంతా భావించారు. కానీ గత కొద్ది రోజులుగా మూడు వర్గాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ప్రధానంగా యాదగడ్డ వెంకటరావు తాను ఎమ్మెల్యే వంశీ నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదని, ఆయనతో సఖ్యతగా ఉండేది లేదని జగన్కు ఎప్పుడో చెప్పినట్లుగా తెలిపారు. ఇటీవల యాదగడ్డ వెంకటరావు పుట్టినరోజు వేడుకల సందర్భంగా కూడా విభేదాలు తలెత్తాయి. కరోనా నేపథ్యంలో పోలీసు అనుమతి ఇవ్వకపోవడంతో దీని వెనుక ఎమ్మెల్యే వంశీతో పాటు ఒక మంత్రిహస్తం కూడా ఉందని యాదగడ్డ ఆరోపించారు. తాజాగా జగన్ సమక్షంలో వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకటరావు చేతులు కలిపారు. అయితే నియోజకవర్గంలో ఇద్దరు నేతలు చేతులు కలిపినా వారి కేడలు మాత్రం కలవని పరిస్థితి నెలకొంది. వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించారని, ఆయన నాయకత్వాన్ని తాము అంగీకరించేది లేదని యార్లగడ్డ వర్గీయులు చెప్తున్నారు. దుట్ట రామచంద్రరావు వర్గానికి కూడా ఇదే మాటగా ఉంది. అయితే జగన్ స్వయంగా కల్పించుకున్న నేపథ్యంలో గన్నవరంలోని గ్రూపుల గోళ సద్దుమణుగుతుందని అంతా భావిస్తున్నారు.